భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చుతోంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో తాలిపేరులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు చెందిన మొత్తం 25 గేట్లలో 21 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. 1,04,834 క్యూసెక్ల వరదను అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 72.22 మీటర్లుంది. అటు ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,05,570 క్యూసెక్లు కాగా 1,04,834 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. చర్ల మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండల వ్యాప్తంగా బాగులు, చెరువులు, అలుగులు పొంగి పొర్లుతున్నాయి. పలు చెరువులకు గండ్లు పడడంతో వరద భారీగా ప్రవహిస్తోంది. బాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగాపురం, పాడు లింగాపురం గ్రామాల మధ్యనున్న ఈతవాగు ప్రధాన రహదారిపై ప్రవహిస్తుండటంతో 5 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.